వెల్కమ్ టు టీవీఎన్ 99 న్యూస్. మాజీ ముఖ్యమంత్రి భార్యను మాజీ తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజెట్టి రోషయ్య గారి పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన మన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరియు మన చేవెళ్ల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాళ యాదయ్య గారు. మరి రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి వారు అందించిన సేవ ఏమైనా వారికి వారు అనుభవించిన పదులు కానీ వారికి వచ్చిన పదులు కానీ ఏ పదివైనా పదికి వన్నీ తెచ్చే వాళ్ళు రోషయ్య గారు పాలన అందించున్నారు. వారితో పాటు 2004లో క్యాబినెట్లో పనిచేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఏ చిన్న సమస్య ఉన్నా ఏదైనా చెప్పాలనుకున్నా వారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగితే ఇమీడియట్గా వారు మాకు ఒక సూచన ఇచ్చేవారు, ఒక డైరెక్షన్ ఇచ్చేవారు. వారు క్యాబినెట్లో కూడా వారి పక్కనే కూర్చునే అదృష్టం దొరికింది. ప్రతి ఇష్యూలో కూడా, ప్రతి సబ్జెక్ట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు వివరించి చెప్పేవారు. చాలా అనుభవజ్ఞులు. వారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో కూడా పనిచేసే అవకాశం దొరికింది. వారి అనుభవాన్ని రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ఎవరు వచ్చినా కూడా నోటి నిండా పలకరించి మనస్ఫూర్తిగా సమస్యను విని పరిష్కరించే దిశగా ఉండేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. వారి మరణం ఈ రాష్ట్రానికి తీరినోటు, వారు చేసిన సేవల్ని రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రకటన సాధించారు.